రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తున్నది విధివశాత్తు ఏ రైతైనా మరణిస్తే మరణించిన నాటి నుండి పది రోజుల్లోగా ఐదు లక్షల భీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది ఇందుకోసం నయా పైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని వంద శాతం ప్రభుత్వమే ఎల్ఐసి సంస్థకు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖలా లేదు బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దఫ్తర్కు పోవాల్సిన పని లేదు దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు మధ్యవర్తుల ప్రమేయం అసలు లేదు ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది రైతు కుటుంబాలకు ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల ఆర్థిక సహాయం రైతు బీమా ద్వారా అందజేయడం జరిగింది గత ఎనిమిదిన్నర ఏళ్ళుగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా ప్రభుత్వం రైతులకు ఇబ్బంది రాకుండా నూట నలభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది గత యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించింది యాసంగి వడ్లలో నూకల శాతం అధికమనే నెపంతో కొనుగోలు చేయలేదు పైగా తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి కేంద్రం చేతులెత్తేసిన రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడడమే విద్యుత్ ధర్మంగా భావించిన ముఖ్యమంత్రి గారు ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా పండిన పంటంతా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించడం చెరువులను బాగు చేయడం చెక్ డ్యాంలలో నిర్మించిన నిర్మించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగింది అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది నేడు దేశం పామాయిల్ను పెద్ద ఎత్తున విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది ఆయిల్ పామ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది పామ్ ఆయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని ఇరవై లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నది ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నది రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు ఎరువులు డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్లో రూపాయలు వెయ్యి కోట్లు ప్రతిపాదించడమైనది రైతు వేదికలు వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టర్కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది ఐదు వందల డెబ్బై రెండు కోట్ల వ్యయంతో రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలను నిర్మించింది వ్యవసాయ శాఖకు బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది నీటిపారుదల రంగం వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులు ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీ జలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది బాయిలే బోర్లే దిక్కైపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలైంది పాడుబడిన ఇండ్లు బీడుబడిన పొలాలతో తెలంగాణ బిక్కచిచ్చిపోయింది నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణ యుగాన్ని తలపిస్తున్నది భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగానంగా సాక్షాత్కరిస్తున్నది అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతున్నది కాకతీయుల నుండి అసఫ్ జాహీల దాకా నిర్మించి పరిరక్షించిన చెరువులు ఆధునిక ప్రజాస్వామ్య పాలకుల హయాంలో శిథిలమైపోయాయి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన వెనువెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం గొప్ప ఫలితాలను ఇచ్చింది చెరువులు బాగుపడడంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి భూగర్భ జలమట్టం పెరిగింది పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది కేంద్ర ప్రభుత్వ సరోవర్ పథకానికి మన మిషన్ కాకతీయనే ప్రేరణగా నిలిచింది వివిధ రాష్ట్రాలు మిషన్ కాకతీయ తరహాలోనే చెరువుల పునరుద్ధరణకు పూనుకోవడం మనందరికీ గర్వకారణం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఎల్లంపల్లి మిడ్మానేర్ దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసింది దీంతో ఇరవై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది కరువుపీడిత ప్రాంతంగా వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నిలవైంది పాలమూరులో దొరికే వ్యవసాయ పనుల కోసం ఇతర రాష్ట్రాల రైతు కూలీలు వలసలు వస్తున్నారంటే పరిస్థితిలో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో పన్నెండు వందల చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టింది వీటిలో మొదటి దశ ఆరు వందల యాభై చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది మిగతా చెక్ డ్యాంల పనులు పురోగతిలో ఉన్నాయి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్శామలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నది ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు అరవై శాతం పూర్తయింది ఈ దశలో కొన్ని ప్రతీప శక్తులు కుట్రపూరితంగా కేసులు వేస్తూ అడ్డుకుంటున్నాయి త్వరలోనే పర్యావరణ అనుమతులు సాధించి శరవేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్ళివ్వడంతో పాటు ఎన్ఎస్పీలో నీటి లభ్యత ఉండని సమయాల్లో ఆయకట్టును స్థిరీకరించడం కోసం పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేయడం జరుగుతుంది ఈ అనుసంధానంతో ఖమ్మం జిల్లా రైతులు కాలమైందా లేదా అనే దిగులు లేకుండా రెండు పంటలను పక్కాగా పండించుకునే అవకాశం కలుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారి కార్యదక్షత వల్ల నీటిపారుదల శాఖ ఉద్యోగుల నైపుణ్యం వల్ల వేలాది మంది కార్మికులు రాత్రింబగళ్ళు చేసిన శ్రమ వల్ల మూడున్నరేళ్ల స్వల్పకాలంలోనే పూర్తి చేయగలిగాం నేడు రాష్ట్రంలో మొత్తం మొత్తంగా డెబ్భై మూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది రానున్న రెండు మూడేళ్లలో మరో యాభై లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం సంపూర్ణంగా సాకారం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందించకపోగా సకాలంలో అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నది కృష్ణానది జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను నిర్ధారణ చేయమంటే విపరీతమైన తత్సారం చేస్తున్నది తెలంగాణలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు ఉత్తరప్రదేశ్ కర్ణాటకలోని ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకున్నది ఏది ఏమైనా సరే ఎవరు కలిసి వచ్చినా రాకున్నా సరే ప్రజల ఆశిస్సులే కొండంత అండగా భావించి తెలంగాణ ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకునేందుకు కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది నీటిపారుదల రంగానికి బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ప్రతిపాదించడమైనది